हेलो गाइस, वेलकम टू फुटवाला। ఒంగోలులోని ది బెస్ట్ ఫుడ్ని టేస్ట్ చేసి మీకు చెప్పేయడానికి, ఆ బెస్ట్ ఫుడ్ ఏంటంటే ఎర్లీ మార్నింగే నాన్ వెజ్ ఐటెంతో బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. అది ఎక్కడో కాడ ఉంది, ఇది ద్వారావారి తేట 6th లైన్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడికి వచ్చేసాను, చూశారు కదా మస్తాన్ టిఫిన్ సెంటర్ అని చెప్పేసి. ఇక్కడ నాన్ వెజ్తో చేసిన దోశలు, అంటే గ్రేవీ సరే సపరేట్గా ఇస్తారు, దోశలు సపరేట్గా ఇస్తారంట. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది 7 గంటలకల్లా. అందరూ నాన్ వెజ్తో తినాలనుకుంటే బ్రేక్ఫాస్ట్ ఇక్కడికే వస్తారు. ఈవెన్ మనం ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైనా కానీ నాన్ వెజ్తోనే టేస్ట్ చేయొచ్చు. దాంతోపాటు పల్లీ చట్నీ కూడా ఇవి కూడా ఉంటాయన్నారు. ఒకసారి అయితే వెళ్ళి చూసేద్దాము. ఇది ఒంగోలులోనే ఫస్ట్ టైము, ఇంకా ఎక్కడ లేదు. ఇక్కడ వీళ్ళే స్టార్ట్ చేశారన్నమాట ఫస్ట్. ఒకసారి వెళ్ళి చూసేసేద్దాం, రండి. అమ్మ, మీ పేరు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారమ్మా, ఎప్పుడు మొదలు పెట్టారు ఇది? 17 సంవత్సరాలు సార్. ఏమేమి దొరుకుతుంది ఇక్కడ అమ్మా? ఇడ్లీ, దోశ, చికెన్, షర్వా, చట్నీ, బిర్యానీ, చికెన్ పకోడా. ఉదయం నుంచే ఉంటాయి? ఏడింటి నుంచి 11 దాకా. ఎప్పుడు వచ్చినా దోశలు తినొచ్చు? ఎప్పుడు వచ్చినా. మీ దగ్గర చికెన్ దోశలు ఫేమస్ అంటున్నారు, ఏం చేస్తారమ్మా, ఎలా చేస్తారు అది? ఎలా చేసేది సార్? మామూలు మసాలా అవి వేసేయి. ఒంగోలు ఇంకెక్కడ దొరకదు చికెన్? ఇక్కడ బాగా పేరు వచ్చింది సార్. మీ దగ్గరికి రావాలి చికెన్ దోశలు కావాలంటే. ఏమేం కూరలు ఉంటాయి దోశల్లోకి? చికెన్, షార్వా, అవి రెండు దోశలోకి, ఇడ్లీలోకి చట్నీ, ఉల్లిపాయ, నిమ్మకాయ. అసలు మామూలుగా అందరూ దోశలు ఇడ్లీ అనగానే చట్నీలే తినాలనుకుంటారు. ఈ చికెన్ ఐడియా ఎక్కడ వచ్చింది మీకు? ఎక్కడ చూసారా లేకపోతే? లేదు సార్, మేము ఐడియాతోనే పెట్టింది. మీ సొంత ఐడియా? మా సొంత ఐడియాతోనే పెట్టింది. ఎక్కడ చూడలేదు, ఎవరు చెప్పలేదు, మా ఐడియాతో మేమే పెట్టాం. అంటే 17 ఇప్పుడంటే ఈ ఫోన్లు వచ్చినాయి, ఇవన్నీ ఎక్కడ చూస్తున్నాం? 17 సంవత్సరాల కింద మీరు 10 మన ఐడియాతోనే మనం పెట్టుకుంది. ఆ రోజుల నుంచి. ఎంత రేట్ ఇక్కడ? దోశ 2 దోశ 20 సార్. చికెన్ వచ్చి హాఫ్ ప్లేట్ వచ్చి 70 రూపాయలు, ఫుల్ అయితే 140. ఇడ్లీ 4 ఇడ్లీ 20 రూపాయలు. అది సార్, చికెన్ తినాలంటే ఇక్కడికి రావాల్సింది సార్. ఇది అడ్రస్ ఎక్కడ సార్? అడ్రస్ చెప్పండి. దారావల్ తోట 6 లైన్గా ఈగర్లీ వెయిట్ చేశాను అనమాట ఈ గ్రేవీ అండ్ ఈ దోశ కోసం. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీతో పాటు దోశతో పాటు చట్నీ, 2 రకాల చట్నీ లేదా 3 రకాల చట్నీ వేసి ఇలా అవ్వడం తెలుసు. కానీ నాన్ వెజ్తో అంటే చాలా రేర్ ఉంటాయి. అలాంటిది నేను ఒంగోలులో కూడా ఫైండ్ అవుట్ చేసి ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మీ అందరి కోసం వీడియో చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసాను, చికెన్ షార్వా ప్లస్ చికెన్ గ్రేవీ దోశ, ఈ కాంబినేషనే అల్టిమేట్గా ఉంది అసలు. ఒకసారి అయితే నేను దోశ తుంపు చేసుకుని మేకింగ్ కార్డ్ చూసాను, చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళ దగ్గర ఫస్ట్ షార్వాతో టేస్ట్ చేద్దాం. అంటే మనం దోశలు సాంబార్లో ఇలా మిక్స్ చేసుకుని తింటాం కదా, అలాగే కొద్దిసేపు దీన్ని నానబెట్టి ఇలా కనుక తింటే సో అప్పుడప్పుడు ఇంట్లో ఇలా వీడియోస్ చూసినప్పుడు, ఎవరైనా చికెన్ గ్రేవీతో చేసిన బ్రేక్ఫాస్ట్ చూసినప్పుడు ఇంట్లో అనిపిస్తుంది మనం కూడా తినాలని చెప్పేసి. కానీ ఇంట్లో చేసుకోలేము. ఇది ఇలాంటి హోటల్ మనకి ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అది మనకు దగ్గరలో ఉంటే ఇంకా హ్యాపీగా డైలీ వెళ్ళి తినేసేయచ్చు. సో గ్రే షార్వా అయితే అల్టిమేట్గా ఉంది షార్వా. సో నెక్స్ట్ చికెన్ గ్రేవీ పీసెస్ అన్నమాట, కర్రీస్. బా ఆల్మోస్ట్ 17 ఇయర్స్ నుంచి వీళ్ళు రన్ చేస్తున్నారు. వీళ్ళకి వచ్చిన ఒక చిన్న ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తూ అప్పటి నుంచి ఈ రోజుకి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. 2 దోశ వచ్చేసి మనకి 25 రూపీస్ పడుతుంది. ఇంకా కర్రీ వచ్చేసి మనకి 70 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఇంకా మనకి అంటే ఎవరు బడ్జెట్ని బట్టి వాళ్ళు తీసుకుని టేస్ట్ చేయొచ్చు. ఎవరన్నా నాన్ వెజ్తో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఈ ప్లేస్కి వచ్చేయచ్చు. డిస్క్రిప్షన్లో మీకు లింక్ యాడ్ చేసి ఇస్తాను, అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ ప్లేస్కి వచ్చేస్తారు. సో మీరైతే మిస్ కాకండి, ఖచ్చితంగా టేస్ట్ చేయండి. మాకైతే నోరూరిపోతుంది. ఒకసారి కెమెరా ఆఫ్ చేసేస్తే
మొత్తం గుమ్మేసేస్తాను. థ్యాంక్ యూ గైస్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయనుంటే సబ్స్క్రైబ్ చేసినారంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మా సోషల్ మీడియా పేజెస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇట్లా కూడా ఫాలో అవ్వండి. ఇంకా ది బెస్ట్ ఫుడ్ ప్లేస్ నాకు పరిచయం చేయాలనుకుంటున్నారు అయితే, నాకు చెప్పాలనుకుంటున్నారు మీ ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారు అయితే 8500721069 దీనికి కాల్ చేయండి. థ్యాంక్ యూ గైస్.